హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వారిలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు మరియు మహేశ్వరుడు ప్రధాన ఆరాధ్య దైవాలు. బ్రహ్మ సృష్టికర్తయని, విష్ణువు సృష్టి పాలకుడని, మహేశ్వరుడు సృష్టిలయకారకుడని మనందరికీ తెలిసిందే. వీరిలో ఎవరు గొప్ప అనే దానిపై కూడా ఎన్నో గాథలున్నాయి. అయితే ఒకసారి త్రిమూర్తుల భార్యలైన లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవిల్లో ఎవరు గొప్ప అనే సంశయం నారదునికి వస్తుంది. తన సంశయాన్ని నివృత్తి చేసుకున్నటకు నారద మహర్షి జగన్మాతలను దర్శించుకుంటాడు. అప్పుడు జగన్మాతలు నారదునికి ఏం చెప్పారు, నారదుడు ఏం తెలుసుకుంటాడు, శ్రీ సతీయే నమః అనే మహామంత్రం ఎలా ఉద్భవించింది, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో చూద్దాం. కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు. అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను ఒత్తడం ఆపి శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది. ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంతశిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు. వారలా మాట్లాడుకుంటుండగా దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. ఇంకేం, కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికిందనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు నారదుడు. అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుణ్ణి చూసి, ఈ కలహభోజనుడు ఊరుకనే రాడు, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని నారదుణ్ణి సగౌరవంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారదుడు జగన్మాతలను నమస్కరించాడు. ముగ్గురమ్మలు సైతం నారదుణ్ణి ఆశీర్వదించి విషయాలేంటని అడిగారు. ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలుపెట్టాడు. త్రిమూర్తుల భార్యలైన మీరు ముగ్గురు సకల లోకవాసులచే స్తుతింపబడుతున్నారు, అంతవరకు బాగానే ఉంది, కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తోంది అని చెప్పాడు నారదుడు. నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు, నారద, నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు, కొంతకాలం తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుంది అని అన్నారు జగన్మాతలు. ముందుగా సరస్వతీదేవి నారదునితో, నారద, భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో ఓం శ్రీ సతీయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. మంత్రోచ్చరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తనతో చెప్పగలవని సరస్వతీదేవి అంటుంది. ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువును కలిశాడు. సెల్వనాథుని బంధువు అని తెలుసుకున్న గురువు, సెల్వనాథుడికి అక్షరం ముక్క రాదు, వాడితో నా ప్రాణం విసిగిపోయింది, పశువులను మేపాల్సిందిగా పంపేశాను, వెళ్ళి చూడమంటాడు. నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరకు వెళ్తాడు. ఆ బాలుడు చదువురాదని తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుణ్ణి ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇలా సముద్రంలో స్నానం చేసి శుచి అయి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీ సతీయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు నారదుడు. ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు. ఇక పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారద, కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది, అక్కడ పెరినాయకి అనే ఆవిడ గురించి అడుగు. అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీ సతీయే నమః మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించు అని అంటోంది పార్వతీదేవి. ఇలా పెరినాయకి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం నిరోధిస్తాడు. సంతానం లేకపోవడంతో తన భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు నారదుడు. ఆమెకు కూడా పై మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరినాయకి సంతానవతయింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు. ఇక 3వ సారిగా లక్ష్మీదేవి నారదుణ్ణి గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుణ్ణి కలవమంటోంది. ఓం శ్రీ సతీయే నమః అనే మంత్రాన్ని ఉపదేశించమంటోంది. అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుణ్ణి కలుస్తాడు.
రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వబోగా రాజశేఖరుని వద్ద ఉన్న బియ్యం కుండ నిండుకుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదు అని అంటాడు. ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీ సత్యే నమః అనే మంత్రాన్ని ఉపదేశించి 108 సార్లు జపించమని చెప్తాడు. ఆ తర్వాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కల్లారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శించుకుంటాడు. అమ్మలారా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను, ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు నారదుడు. అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది, బ్రహ్మదేవపుత్ర, మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు. జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం సంపదలు, పార్వతీదేవి వలన 5వతనం సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు కలలు ప్రాప్తిస్తుంటాయి. శ్రీలక్ష్మిలోని శ్రీ అనే అక్షరాన్ని, సరస్వతిలోని సా అనే అక్షరాన్ని, పార్వతీదేవిలోని తి అనే అక్షరాన్ని బీజాక్షరాలుగా జతచేసి ఓం శ్రీ సత్యే నమః అనే మంత్రసృష్టికి కారణం నువ్వే అయ్యావు అని చెప్పింది లక్ష్మీదేవి. ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది లక్ష్మీదేవి. అలా లక్ష్మీదేవి చెప్పిన మాటలతో జగన్మాతలు ముగ్గురు సమానమేనని, వారిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని లెక్కించడం అవివేకమని గ్రహిస్తాడు నారదుడు. అంతేకాకుండా శ్రీ సత్యే నమః అనే మంత్రం యొక్క గొప్పతనాన్ని కూడా గ్రహిస్తాడు నారదుడు.